Hey, Babu, Agagu. Endi, ikkada Sai ani aradukuntadu. Atani address ni Saya. Telusu, ee area ke famous person. Ee area ke kadu. City mottham lo rich persons lo Sai the second place. Endi rich person a? Avunu. Ooti lo nalugu TST. Oka checker factory. Oka pedda cloth emporium. Inka evevo cheppade. Evevo cheppada. Aithe kachithanga vaade. Enti? Anta pedda manushini pattukoni vaadu vidu antam enti? వాడంతా పెద్ద మనిషి ఈ కాలనీ మొత్తానికి తెలుసు ఈ 2x40 వాళ్ళకే ఇచ్చేస్తున్నా నేను నమ్మను వాడికి టీ ఎస్టేట్సా మా టీకెట్లు 500 బాకీ వాడికి చక్కెర ఫ్యాక్టరీనా కిరణ కొట్టు వాడికి కనపడితే వాడిని చంపేస్తాడు నువ్వు చెప్పేది నిజమేనా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేంటి అదిగో వాళ్ళ గది మీ ఇద్దరు కలిసి మా ఇద్దరికే కాకుండా కాలేజ్ మొత్తానికి చెవులు పూలు పెట్టేశారు కంగ్రాట్స్ అది నీలు చాలు చాలు మేము అంతా చూసాం విన్నాం చూస్తే ఏంటట ఏదో ఫన్ కోసం చేసాం ఫన్ కోసమా యు చీట్ ఇంకా మీ మోహన్ చూడు పద మాల్ది మాల్ది చెప్తే ఉన్నావు కాదు ఇప్పుడు ఎలారా సర్లేరా ఆడదాని కోపం 5 నిమిషాలు పోతుంది అంటారు ఇంకో ప్లాన్ వేద్దాం వస్తావా సరే పో పో నీలు నీలవేణి అమ్మాయి నీలు వారి బుర్ర తక్కువ ఎదవా ఎంతసేపు అలా పట్టు నిలబడతావురా కిందెట్టు అది అక్కడెట్టు అయ్యా అమ్మాయి నీలవేణి ఇదిగో అమ్మాయి అమ్మాయి ఇదిగో అబ్బాయి ఒకసారి ఇలా రావయ్యా ఇలా ఇక్కడ నీలవేణి అని మా అమ్మాయి ఉంటుంది కథంత పిలు నాన్న ఇదేట్రా వాళ్ళకుని చూస్తే మగోడిలాగా ఉంది గొంతు చూస్తేనేమో ఆడదానిలాగా ఉంది పైగా నన్ను నాన్న అని పిలుస్తాడేంటి అబ్బా నాన్న నాకున్నది ఒక్కగానొక్క కూతురు ఇప్పుడు నువ్వు నన్ను నాన్న అంటే వాళ్ళమ్మ కంటే ముందు నాకు దేంతోనే ఎవ్వరం ఉందనుకుంటుందా అబ్బా నాన్న కళ్ళ చూడ తీసి చూడు అబ్బా సరిగ్గా చూడు నాన్న నువ్వు నీలు నీలవేణి వరి 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 ఏంటి ఇలా మారిపోయావు నల్ల తాసుపాము లాంటి నీ జడేం అయిపోయింది నీ బొట్టేం అయిపోయింది పట్టు జాకెట్లు ఏమైపోయినాయి పట్టు లంగాలు ఏమైపోయినాయి కన్న తండ్రిని నేనే గుర్తుపట్టలేకపోయానే బాబాయ్ ఇది మన పల్లెటూరు కాదు సిటీలో ఇలాగే ఉండాలి అంతేనన్నావా సరే అలా కానీ ఆ లింగరాజు గారి కూతుర్ని తలదన్ని ఎలా తయారు చేయాలి నా కూతుర్ని నా కూతుర్ని అమెరికా పంపిస్తుంటే ఆడు నోట్లో గుడ్డలు కొక్కుని కుళ్ళి కుళ్ళి ఏడవాలా అది కళ్ళారా చూసి నేను సంబరపడిపోవాలా సరిగాని బామ్మ ఎలా ఉంది బామ్మకైతే రుబ్బురోలు పొత్తరలాగా ఉంది అప్పుడప్పుడు తుమ్ముతుంది అనుకో ఇదిగో జున్ను నీకోసమే పంపించింది అరిటికెళ్ళ ఇక బయట చెరుకాయలు కూడా ఉన్నాయి నువ్వు నీ చేతురాళ్ళు కలిస్తేనండి అందరూ అప్పుడే లేచేవండి నాన్న లేదమ్మా వెళ్ళాలా మన ఎమ్మెల్యే గారిని తీసుకుని మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా మన ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెట్టించి తీరాలా సరే జాగ్రత్తగా వెళ్ళిరా నా జాగ్రత్త సరేనమ్మా నువ్వు జాగ్రత్త కట్టు బొట్టు మార్చిన కట్టుబాటు మాత్రం మార్చకు 100 ఎకరాల మాగాని 50 ఎకరాల కొబ్బరి తోట 50 ఎకరాల జామ తోట మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకు బతుకుతున్నాను తల్లి ఏ గాలివడైనా నీ వెనకాల పడ్డాడు అనుకో మా గాలిపోద్ది అలాంటిది ఏం జరగదు గానీ నువ్వు వెళ్ళరా వస్తానమ్మా వెళ్ళొత్తానమ్మా అలాగే బాబాయ్ బాయ్ ఒరే సన్నాసి పదరా అయ్యా మరి ఏం చేయమంటావు డిస్కో దగ్గరికి వెళ్దాం అంటే వద్దంటావు సినిమాకి వెళ్దాం అంటే టైం వేస్ట్ అంటావు రెస్టారెంట్కి వెళ్దాం అంటే మనీ వేస్ట్ అంటావు సర్లే ఏకాంతంగా ఇక్కడైనా కబుర్లు చెప్పుకోవచ్చని తీసుకొచ్చాను ఆ కబుర్లేవో రూమ్ లోనే చెప్పుకునేవాళ్ళం కదా నీ ముచ్చట తీరేది నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పూర్తయ్యేది అబ్బా నీ కంప్యూటర్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం తెలీదా అదేంటో నీలు కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆకలే గుర్తురాదు అదేంటో ఆకాష్ నువ్వు పక్కనుంటే నాకు కంప్యూటర్ గుర్తురాదు అదేంటి నేను చెప్పే కంప్యూటర్ లెసన్స్ నీకు అర్థం కావట్లేదా వేరే ఏదైనా మాట్లాడు ఆకాష్ వేరేనా అదే పచ్చని చెట్లు పిల్లగాలులు పార్క్లో ముద్దులు సినిమా హాల్ చీకట్లో వెచ్చని రొమాన్స్లు అలాంటివి అలాంటి వాటికి నేను చాలా దూరం ఆకాష్ ఎప్పుడైనా ఎవరికైనా ముద్దు పెట్టావా నీలు డోంట్ వేస్ట్ మై టైం విత్ సిలీ క్వశ్చన్స్ ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డూ పద నిన్ను డ్రాప్ చేసి నేను రూమ్ కి వెళ్తాను ఆహా థాంక్స్ ఫర్ యువర్ నైస్ కంపెనీ నేను వెళ్ళగలను యా ఐ విల్ లుక్ ఇంటూ ఇట్ నో ప్రాబ్లం ఎస్ ఎస్ ప్లీజ్ కమ్ ఎస్ ప్లీజ్ కమ్ గుడ్ మార్నింగ్ సర్ ప్లీజ్ నమస్తే సర్
Yes. అదే సార్, మా కాల్ లెటర్స్ గురించి మాట్లాడడానికి వచ్చాం. వెరీ గుడ్. యువర్ నేమ్స్ ప్లీజ్. ఆకాష్, సాయి, శాస్త్రి, చంటి, ఐఎమ్ భాష. ఓకే, ఐదుగురు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? అదే సార్, ఆ డీటెయిల్స్ మాట్లాడదామనే వచ్చాం సార్. అంతకుముందు మీకు చెప్పలేదా మనిషికి 120,000 అవుతుంది? ఇంకేం బేరం లేదా? సారీ సార్, మా వాడికి మాట్లాడే పద్ధతి తెలీదు. ఇట్స్ ఓకే. సీ జెంటిల్మెన్, అమెరికా వెళ్ళడానికి ఎయిర్ టికెట్ ఒక్కొక్కరికి ఇట్ విల్ బి 40,000. ఓకే, దెన్ అక్కడ వెళ్ళాక మీరు సెటిల్ అవ్డానికి ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ ఇట్ విల్ బి 60,000. యు గాట్ ఇట్? 40 + 60, 1 lakh. సీ జెంటిల్మెన్, మై కమిషన్ ఈస్ 20,000. టోటల్ ఇట్ విల్ బి 1,20,000 పర్ హెడ్. మీ ఐదుగురికి కలిపి ఇట్ విల్ బి 6 lakhs. అంతా ఓకే సార్ పే చేయాలా? ఆల్మోస్ట్. ఎక్స్పెన్సెస్ మాత్రం మీ దగ్గర ఉంచుకోవచ్చు. అయితే సార్, మా పాస్పోర్ట్స్ నెక్స్ట్ వీక్కి రెడీ అవుతాయి. వీసా ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు? ముందు మీరు అమౌంట్ పే చేయండి, నేను రికార్డ్స్ కాన్సులేట్కి సబ్మిట్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ మోర్? నో సార్, నో సార్, వస్తాం. ఎక్స్క్యూజ్ మీ, టైం చాలా షార్ట్గా ఉంది, మనీ త్వరగా రెడీ చేసుకోండి. ఓకే 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 సార్, ఆల్ ది బెస్ట్. బై సార్. హాయ్ 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 నీలు, నీకోసం ఎదురు చూస్తున్నాను. వాట్? నా కోసం నువ్వెందుకు ఎదురు చూడు? అది ఆకాష్ ఎదురు చూడమన్నాడు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఆకాష్ అలా ఎప్పుడు అండు. అరే ప్రామిస్, ఆకాష్ ఊరు వెళ్తూ వెళ్తూ నీలు వస్తుంది కంప్యూటర్ నేర్పించు అని చెప్పాడు. సరే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మానేద్దాం. ఆకాష్ ఊరికి వెళ్ళాడా? డిజపాయింట్ అవ్వకు, వచ్చేస్తాడులే. రే, వెళ్ళి కూల్ డ్రింక్ పట్టరండి రా, పాపం నీళ్ళు ఎండలో వచ్చింది కదా. అందరూ ఎందుకమ్మా, కూల్ డ్రింక్ ఏమన్నా పొట్టన్ను బరువు ఉంటుందా? పోండ్రా, సార్ నీలుతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నీలు, మేము వెళ్ళిన తర్వాత వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు, జాగ్రత్త. నా గురించి నేను చూసుకోగలను, మీరు వెళ్ళి థమ్స్ అప్ తీసుకురండి. మనిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి సాయి? మనిద్దరి మధ్య కాదు, నీకు ఆకాష్కి మధ్య. అర్థం కావట్లేదు. ఆకాష్ని నువ్వు లవ్ చేస్తున్నావు కదా? అవును, నేను ఎంత ప్రయత్నించినా ఆకాష్ అర్థం చేసుకోవట్లేదు. వాడు అమెరికా వెళ్ళి ఓ ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు వాడికి ప్రపంచంలో ఇంకే విషయం పట్టదు. ప్లీజ్ సాయి, నువ్వైనా హెల్ప్ చేయవా, మాలిత విషయంలో నేను హెల్ప్ చేస్తాను. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పుట్టించడానికి ఇదేం పురాణ కాలం కాదు. ట్రై యువర్ లక్. రావచ్చా? ఆ రండి, ఇక్కడేం జరిగిపోవడం. అయినాయా మీ పర్సనల్ విషయాలు? ఇదిగోండి థమ్స్ అప్. ఓకే, సీ యూ ఆల్. మరి మరి థమ్స్ అప్ మీరే తాగండి. అరే బాబాయ్, టీ పెట్టరా. సరే. వెళ్ళిన పని ఏమైందిరా? నాకు తెలుసురా, మనల్ని చదివించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇక అమెరికా వెళ్ళడానికి లక్షలంటే వాళ్ళ వల్ల కాదురా. ఇన్నాళ్ళు మనం చదివిందంతా వేస్ట్ అయిపోతుందిరా. దానికి డిసప్పాయింట్ అవ్వద్దు, సొల్యూషన్ ఆలోచిద్దాం. మనకున్న టైం తక్కువ. డోంట్ వరీ, అందరం కష్టపడి డబ్బు సంపాదించి మనలో ఒకటి అమెరికా పంపిద్దాం. సాయి చెప్పిన ఐడియా బాగుందిరా. ఫస్ట్ అమెరికా నేను వెళ్తారా? ఫస్ట్ నిన్ను పంపించడానికి నీకున్నదేంటి, మాకు లేనిదేంటి? బాబాయ్ గాడిన, వాడిని పంపడానికి నేను ఒప్పుకోనరా? ఏం చేద్దాం చెప్పండి రా. ఓ పని చేద్దాం, ఎవరు అమెరికా వెళ్ళాలనేది దేవుడి దగ్గర తెలుసుకుందాం. దేవుడి దగ్గరా? అందరి పేరున చీటీలు రాసి లాటరీ తీద్దాం. ఎవరి పేరు మీద చీటీ వస్తే వాడే అమెరికా వెళ్ళేటట్టు ఏర్పాటు చేద్దాం. ఓకేరా, ఇది నాకు ఇష్టమే. ఇదిగోరా, ఇదిగో ఇలా ఇవ్వండి. దీనిలోంచి ఓ చీటీ తీరా. నేను తీయటం బాగుదరా? పిల్లలు దేవునితో సమానం ఉంటారు కదా. రే చంటి, పక్కింటి నాన్నగారిని పిలుచుకురా. ఓకే. తీరా, తీయరా, చూడరా, ఏరా, అంత టెన్షన్ అవుతారు, ఆగండి రా. చెప్పనా ఆకాష్? కంగ్రాట్స్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. ఆకాష్ని ఎలాగైనా అమెరికా పంపించాలి, దానికోసం మనందరం కష్టపడి డబ్బు సంపాదించాలి. నేను చేయగలిగింది ఏదో నేను చేస్తాను,
నా ప్లాన్స్ నాకున్నాయి. ఒరే పందులు, నువ్వేం చేస్తావురా? ఉదయాన్నే గుడికెళ్తా, అక్కడ అర్చనలు అభిషేకాలు చేసి సంపాదిస్తా. వెరీ గుడ్. రే భాష, చంటి, మీరు కూడా ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదించాలరా. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ అస్. డెఫినెట్గా సాయి, డెఫినెట్గా. నేను కూడా ఏదో ఒక పని చేస్తానరా. వద్దురా, ఆ కష్టం మీద మేం పడతాం. నువ్వు నీ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండు. స్వామి, సాయినాథ, ఆకాష్ అమెరికా వెళ్ళడానికి డబ్బులు ఎలా వస్తాయో అంతా మీద.